దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథం 25వ కీర్తన 12-13 వచనాలు. యెహోవా యందు భయభక్తులు గల మీ ప్రాణము నెమ్మదిగా ఉండునుగాక. ఈ మంచి వాగ్దానం వింటున్న మనందరి వెనుకటిలో మన మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, ఆయన యందు భయభక్తులు కలిగిన వాడెవడు? వానికి వాని ప్రాణమునకు ఆయన నెమ్మది కలగజేస్తాడంట. ఎందుకో చెప్పనా, నెమ్మది వచ్చేది వాడు ఏం కోరుకోవాలో, ఏ మార్గం కోరుకోవాలో దేవుడు వారికి బోధిస్తాడంట. ఇలా నడవండి, మీ ప్రాణానికి నెమ్మది కలిగిద్ది. ఇలా చేయండి, మీ ప్రాణానికి నెమ్మది కలిగిద్ది. ఇలా కోరుకోండి దేవుణ్ణి, మీ ప్రాణానికి నెమ్మది కలిగిద్ది అని మనం కోరుకోవాల్సిన మార్గం ఏంటో, మనం నడవాల్సిన మార్గం ఏంటో మనకి చక్కగా ఆయన బోధిస్తాడు. అయితే ఒక్క నిమిషం మనం ఆలోచిస్తే ఎవరికిచ్చి బోధిస్తాడు ఇలాగంటే, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికి. ఈరోజు దేవుణ్ణి నమ్ముకున్నాం, భక్తి చేస్తున్నాం, కానీ ప్రతి విషయంలో దేవునికి భయపడుతున్నామా? నేను ఆరాధిస్తున్న దేవుడు, చూస్తున్న దేవుడు, వింటున్న దేవుడు, ప్రతి విషయంలో నన్ను గమనిస్తున్న దేవుడు, అమ్మో ఎలా పడితే నేను అలా ఉండకూడదు, జాగ్రత్తగా ఉండాలి అని దేవునికి భయపడేవారిగా మనం ఉండాలి. ఎవరైతే దేవునికి భయపడుతూ ఉంటారో అలా దేవునికి భయపడేవారికి వారు ఏ మార్గాన్ని కోరుకోవాలో వారికి బోధిస్తాడు. ఆ మార్గంలో వారు కోరుకొని నడుస్తాడు. నెమ్మదిగా ఉంటుంది వాళ్ళ ప్రాణం. బైబిల్ గ్రంథంలో ద బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే సొలొమోను అనే భక్తుడు. 16 సంవత్సరాల వయసప్పుడే రాజయ్యాడు. రాజైన తర్వాత దేవుని పాదాల దగ్గర దీక్షతో ప్రార్థన చేయటం ప్రారంభించాడు. అతడు ప్రార్థన చేస్తూ దేవుని ఏమడిగాడో చెప్పనా? దేవుడు అతనికి ప్రత్యక్షమైతే ఏం కావాలి భక్తుడా నీకు అంటే, చక్కగా అతడు కోరుకున్నాడు. ఎందుకంటే 16 ఏళ్ల వయసులోనే చిన్నప్పటి నుండే దేవునికి భయపడుతూ భక్తి చేసినవాడు. అలా భయపడుతూ భక్తి చేసినవాడు కాబట్టి భగవంతుడు ప్రత్యక్షమైనప్పుడు ఏం కోరుకోవాలో దేవుడు అతనికి తెలియపరిచాడు. చక్కగా దేవునికి నచ్చినట్టు కోరుకున్నాడు. అయ్యా, ఈ బాధ్యత మీరిచ్చింది, ఈ ప్రజలపైన అధికారిగా అధిపతిగా చేసింది మీరే, ఈ ప్రజలకు ఎలా న్యాయం చేయాలో అయ్యా నాకు జ్ఞానం వివేకం నాకు సరిపోదయ్యా, నా వయసు సరిపోదు అయ్యా, ఈ ప్రజలపైన సమర్థవంతంగా పరిపాలన చేసి వారికి నీతి న్యాయం జరిగించడానికి కావాల్సిన జ్ఞానం కావలసిన వివేచన నాకు అనుగ్రహించండి అయ్యా అని అది కోరుకోగానే వెంటనే దేవుడు ఆనందపడ్డాడు. నువ్వు ఇలాగ కోరుకోవటం నాకు చాలా అనుకూలంగా ఉన్నాయి, వెండి బంగారాలు ఆస్తిపాస్తులు ఇవేం అడక్క, నేను అప్పగించిన బాధ్యతను సక్రమంగా నెరవేర్చటానికి కావలసిన జ్ఞానం వివేకం కావాలని నువ్వు అడిగావే, నాకు చాలా నచ్చింది, చాలా నచ్చింది. పూర్వీకుల్లో ఎవరికి ఇవ్వనంత జ్ఞానం, ఇక మీదట ఎవరికి ఇవ్వనంత జ్ఞానం వివేకం నిన్ను ఇస్తున్నాను, నీ వంటి వాడు ఒక్కడను ఉండడు అని దేవుడు అతను అడిగింది ఎవ్వరికి ఇవ్వనంత ఇచ్చాడు. ఆ తర్వాత నువ్వు ఇలా అడగటం నాకు నచ్చింది కాబట్టి నువ్వు అడగని ఆస్తిని ఐశ్వర్యాన్ని ధనఘనతల్ని నువ్వు అడగనివన్నీ కూడా నీకు సమృద్ధిగా ఇస్తున్నాను అని అడిగింది ఎవరికి ఇవ్వనంత ఇచ్చాడు. అడగనివి కూడా సమృద్ధిగా దేవుడు అతనికి అనుగ్రహించాడు. ఎందుకంటే అతడు దేవుణ్ణి ఎలా అడగాలో దేవుడు అతనికి బోధించాడు. ఎందుకు అలా బోధించాడంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు కాబట్టి. అతని జీవితంలో మనం పరిశీలిస్తే 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. 40 సంవత్సరాలు యుక్తము అనేది లేకుండా నెమ్మదిగా పరిపాలన చేశాడు. తన ప్రాణం నెమ్మదిగా ఉంది. 40 సంవత్సరాలు ఏ యుక్తం లేదండి, ప్రశాంతంగా కూల్గా నెమ్మదిగా ఉన్నాడు. ఇంత నెమ్మదిగా ఉండటానికి గల కారణం ఏది కోరుకోవాలో అది దేవుడు అతనికి బయలుపరచడమే. అలా దేవుడు అతనికి బోధించడానికి గల కారణం ఆ
అతడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటమే. ఈ రోజు ఈ వాగ్దానం వింటున్న మనం కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మనం కూడా ఏం కోరుకోవాలో ఏ మార్గం కోరుకోవాలో మనకు కూడా దేవుడు బోధిస్తాడుగా. అలా మార్గంలో నడవటం వల్ల ఆ వాటిని కోరుకోవటం వల్ల మన ప్రాణం నెమ్మదిగా ఉంటుందిగా. అలా మనందరి ప్రాణాలు నెమ్మదిగా ఉండునుగాక. ఆమేన్. నేను మీ అందరి కొరకు ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కొట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి వారు నెమ్మదిగా బ్రతికే ఆ భాగ్యాన్ని ప్రతి ఒక్క కుటుంబానికి బిడలకు మీరు అనుగ్రహించమని ఈ కొద్ది మనవులు నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.